गुड मॉर्निंग स्टूडेंट्स मैं सिक्स सेम मार्केटिंग फाइनेंस सर्विसेज सेकंड यूनिट नेक्स्ट टॉपिक सेवा प्रयोजन कोसम सिबंदी अटे स्टाफ एंड कंज्यूमर्स इप्पुडु ये व्यापारस्तुडे क्वेश्चन अदि इप्पुडु इंट्रोडक्शन एंटंटे ये व्यापारस्तुडैना सरे तन व्यापारान्नि बागा डेवलप चेयालंटे తన వస్తువు తన సంస్థలో ఉన్న ఉత్పత్తి అంతా కూడా చాలా త్వరగా అమ్ముడుపోవాలి. అమ్ముడుపోవాలంటే ఎవరి ద్వారా జరుగుతుంది? కన్జ్యూమర్స్కి స్టాఫ్ ద్వారా జరుగుతుంది. అంటే తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల ద్వారా కస్టమర్స్కి కన్జ్యూమర్స్కి ఉత్పత్తి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తన దాంట్లో పనిచేసే ఉద్యోగుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ స్కిల్ని బట్టి, వాడు మాట్లాడే డైలాగ్ను వొకాబులరీని బట్టి ఉత్పత్తి చాలా స్పీడ్గా కదులుతుంది. అది వర్తబుల్ క్యాండిడేట్స్ కాదనుకోండి, అది స్పీడ్గా ఉత్పత్తి బయటికి అవుట్ సైడ్ వెళ్ళదు. కాబట్టి తన కింద పనిచేసే ఉద్యోగులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. ఎందుకంటే కన్జ్యూమర్స్కి సేవ ఉద్యోగుల ద్వారానే పంపిణీ అవుతుంది, సరఫరా అవుతుంది. వచ్చిన కస్టమర్కి ప్రొపరేటర్ చూపించడు, అందులో ఉండే స్టాఫ్ చూపిస్తారు తన షాప్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా. కాబట్టి వచ్చిన కన్జ్యూమర్కి సర్వీస్ని అందించేది ఎవరు? ఈ సంస్థలో పనిచేసే స్టాఫ్. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది రిలేషన్ బిట్వీన్ కన్జ్యూమర్ స్టాఫ్ అండ్ కన్జ్యూమర్స్. స్టాఫ్ కన్జ్యూమర్స్కి ఎలా సర్వీస్ చేయాలి, ఎటువంటి స్టాఫ్ని నియమించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశం చెప్పాను కదండి, తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల ద్వారానే సేవ అందించబడుతుంది వినియోగదారు కస్టమర్స్. కాబట్టి తన ఉద్యోగుల్ని ఎటువంటి వాడిని అపాయింట్ చేయాలి, ఎలా ఎటువంటి వాడిని మనం తీసుకోవాలి? ఎందుకంటే కస్టమర్స్ని ఇన్వైట్ చేసేది, వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడేది, వాళ్ళ అదంతా చేసేది ఉద్యోగులే. కాబట్టి ఇక్కడ మన లెసన్ అంతా కూడా, ఇప్పుడు టాపిక్ అంతా కూడా కస్టమర్స్ని రిసీవ్ చేసుకుని వాళ్ళకి సర్వీస్ అందించే స్టాఫ్ గురించి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. అందుకే తెలుగులో రాశాను సేవా ప్రయోజనాల కోసం స్టాఫ్ అండ్ కన్జ్యూమర్స్. స్టాఫ్ కన్జ్యూమర్స్కి ఎటువంటి సేవా ప్రయోజనాలు కల్పిస్తారు? కింద ఉద్యోగులు అంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు కన్జ్యూమర్స్కి ఎటువంటి సేవని కల్పిస్తారు అది మనం టాపిక్ ప్రకారం చూసుకున్నాం. అది ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో రాశాను కానీ తెలుగులో కూడా చెప్తాను. ఫస్ట్ వర్తబుల్ క్యాండిడేట్స్ అపాయింటింగ్, సమర్థవంతమైన ఉద్యోగులను అపాయింట్ చేయడం, నియమించడం, బాగా వర్తబుల్ బాగా పనిచేయగల బాగా కెపాసిటీ ఉన్న ఆ యొక్క ఉద్యోగుల్ని నియమించుకోవడం. రెండు జాయింట్ ఎఫర్ట్ సమిష్టి కృషి. జాయింట్ ఎఫర్ట్ అంటే ఏమిటి? తెలుగు మీడియం సమిష్టి కృషి, అందరూ కలిసి పనిచేస్తేనే ఆ వ్యాపారం డెవలప్ అవుతుంది. కాబట్టి సమిష్టి కృషి అనేది చాలా ఇంపార్టెంట్. రెండు కోచింగ్, తెలియని వాళ్ళకి తెలియనట్టుగా కోచింగ్ ఇవ్వడం. ఇప్పుడు కొంత అందరు ఉద్యోగులు ఒకేలా ఉండరు, కొంతమంది తెలియదు వాడు, తెలియని వాళ్ళకి మనం వచ్చే కోచింగ్ ఇచ్చి వచ్చిన కన్జ్యూమర్స్కి సరైన సర్వీస్ అందేటట్టు మనం చూడటం. నెక్స్ట్ ట్రైనింగ్, అవసరమైతే వాళ్ళకి కొన్ని క్లాసులు తీసుకుని ట్రైనింగ్ సెంటర్స్కి పంపించి శిక్షణను ఇప్పించి అప్పుడు ఉద్యోగ క్యాపబుల్ పర్సన్స్గా మనం తయారు చేయడం. కాబట్టి ట్రైనింగ్ శిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాలెంట్ ఎగ్జిబిట్. ఇక్కడ టాలెంట్ ఎగ్జిబిట్ అంటే తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు ఉద్యోగి, తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఎక్కువ తన ఓనర్ మెచ్చుకోవాలని, వ్యాపారం ఇంకా డెవలప్ అవ్వాలని, తనకు ఎంతో పేరు రావాలని, తనకున్న ఎక్స్పీరియన్స్ని, తనకున్న నైపుణ్యాన్ని, స్కిల్ని, టాలెంట్ని ఎగ్జిబిట్ ప్రదర్శిస్తాడు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రికగ్నైజేషన్, గుర్తింపు. సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా నాకు గుర్తింపు ఉండాలి యజమాని దృష్టిలో అనుకుంటాడు, అందరూ తప్పులేదు. ఆ గుర్తింపు పొందాలంటే తన టాలెంట్ని ప్రదర్శించాలి, తాను ఎవరో నిరూపించుకోవాలి. కాబట్టి ఇక్కడ రికగ్నైజేషన్ మీన్స్ గుర్తింపు, వాళ్ళని కూడా మనం గుర్తించాలి. నెక్స్ట్ టార్గెట్, టార్గెట్ ఉంటేనే వాళ్ళ యొక్క క్యాపబుల్ ఏమంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎన్నో సవాళ్ళను మనం ముందు పెడతాం, అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఎన్నో టార్గెట్స్ని మనం రీచ్ అవుతూ
వ్యాపారాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూసుకుంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ది వర్తబుల్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్, సరైన ఉద్యోగులను నియమించడం. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యాపారంలో ఏదైనా సరే మనం చెప్పు, ఇందులో ఉన్నదే సరైన ఉద్యోగులు నియమించుకోవడం అంటే ఏమిటి, వ్యాపారం గురించి, అమ్మకాల గురించి, కస్టమర్స్ని సరిగ్గా రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, అమ్మకాలను బాగా అమ్మే విషయంలో కానీ, జరిగే ఉత్పత్తి అంతా కూడా అతి స్పీడ్గా అమ్మేటట్టు తన మాటల ద్వారా అటువంటి క్యాపబుల్ పర్సన్స్, వర్తబుల్ పర్సన్స్, బాగా పనిచేసే ఉద్యోగులను నియమించుకోవాలి. అటువంటి వాడినే ఉద్యోగులుగా పెట్టుకోవాలి యజమాని. అప్పుడు తన యొక్క వ్యాపారం డెవలప్ అవుతుంది. అంతేగాని ఏమీ తెలియని వాడిని మనం షాపులో వర్కర్గా పెట్టుకున్నాం అనుకోండి, వాడు సరిగ్గా మాట్లాడలేడు, సరిగ్గా రిసీవ్ చేసుకోలేడు, కన్జ్యూమర్స్ అడిగే కస్టమర్స్ అడిగే ప్రతిదీ కూడా నాకు తెలియదండి నాకు తెలియదండి అంటాడు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలు తెలుసున్న వాడిని అంటే సేల్స్ రిప్రజెంటేటివ్గా పెట్టుకునేవాడిని సేల్స్మెన్గా పెట్టుకోవాలి అంటే వాడు కొన్ని క్వాలిటీస్ ఉండి తెరాలి. అటువంటి వాడిని మనం అపాయింట్ చేసుకోవాలి. కాబట్టి ఉద్యోగులుగా నియమించాలి అంటే వాళ్ళని కొంత మనం వాళ్ళలో కొంత కెపాసిటీ ఉండాలి. కాబట్టి సరైన కరెక్ట్ ఉద్యోగాల్ని మనం నియమించుకోవాలి. ఏదో ఉద్యోగం ఇచ్చేసామంటే ఉద్యోగం ఇచ్చేసామని కాదు, నువ్వు బాగా అమ్మకాలు చేయగలవా, ప్రతి వస్తువుని అమ్మ కొనేటట్టు చేయగలవా, కన్జ్యూమర్స్ని బాగా రిసీవ్ చేసుకోగలవా, ఇవన్నీ కూడా చూశాక ఒక 10 రోజులు 15 రోజులు చూశాక అప్పుడు వాడిని నియమించుకోవాలి, లేదా కొత్త వాడిని అపాయింట్ చేసుకోవాలి. అంతేగాని ఎంత అంతేగాని చెప్పాను మీకు, ప్రొపరేటర్కి కస్టమర్కి సంబంధం ఉండదు, ఉద్యోగులకి కస్టమర్స్కి సంబంధం ఉంటుంది. ఎందుకంటే లోపలికి వచ్చిన వెంటనే రండి సార్ మీకు ఏం కావాలి, మీకు ఏ ఐటమ్స్ కావాలి, మీకు మీ యొక్క స్టాండర్డ్ ఏమిటి, మీ యొక్క ఆలోచన ఏమిటి చెప్పండి సార్, దాని ప్రకారం ఐటమ్స్ మేము చూపిస్తాం అని చెప్పేవాళ్ళు ఉద్యోగులు, స్టాఫ్. కాబట్టి అపాయింట్ చేసేది, నియమించేది అంటే పనిలో పెట్టుకునేది కూడా కరెక్ట్ ఉద్యోగులు మనం పెట్టుకోవాలి. వాళ్ళ వల్ల ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి, అమ్మకాలు ఎక్కువ జరిగితే బిజినెస్ లాభాల్లో ఉంటుంది, అప్పుడు వ్యాపారం డెవలప్ అవుతుంది. వద్దు అనుకోటి లింక్డ్. కాబట్టి కస్టమర్స్ని బాగా రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, అమ్మకాలను పెంచే విషయంలో కానీ బాగా తెలుసున్న వ్యక్తులనే మనం అపాయింట్ చేసుకోవాలి, అటువంటి వ్యక్తులనే మనం నియమించుకోవాలి, అప్పుడు వ్యాపారం డెవలప్ అవుతుంది. అందుకని ఏమీ తెలియని వాడిని, హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాడిని, హాఫ్ నాలెడ్జ్ అంటే సగం సగం మిడిమిడి జ్ఞానం, అలా ఉన్నవాడిని మనం అపాయింట్ చేసుకోకూడదు. అమ్మకాల విషయంలో, కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విషయంలో, నెక్స్ట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే విషయంలో బాగా టాలెంటెడ్ పర్సన్స్ని, బాగా కొంచెం తెలుసున్న నాలెడ్జ్ తెలుసున్న వ్యక్తులను మనం అపాయింట్ చేసుకుంటే వాడికి మనం చెప్పక్కర్లేదు. లేదా జీరో దగ్గర నుంచి వాడికి మనం నేర్పాలి, వాడికి నేర్పుతూ కూర్చుంటే వ్యాపారం ఎలా సాగుతుంది, అలా కుదరదు. కొంత జ్ఞానం తెలుసుకున్నవాడిని మనం అపాయింట్ చేసుకుంటే వాడు ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటాడు, ఇంకా పై బై మనం చెప్తూ ఉంటాం వాడు నేర్చుకుంటూ ఉంటాడు. ఏమీ తెలియని వాడిని మనం అపాయింట్ చేసుకోవడం కుదరదు, ఎందుకంటే ప్రొపరేటర్ నేర్పాలి వాడికి. అలా కాకుండా కొంత జ్ఞానం సేల్స్లో కానీ, రిసీవింగ్లో కానీ, కన్జ్యూమర్స్ని రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, ఏదైనా సరే కొంత జ్ఞానం కలిగి ఉన్నవాడిని అపాయింట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అది వ్యాపార సంస్థకు లాభాన్ని చేకూరుస్తుంది, యజమానికి లాభం, వ్యాపారం డెవలప్ అవుతుంది, తనకు కూడా శాలరీ పరంగా ఇంక్రిమెంట్ వస్తుంది, తన్నే గుర్తిస్తాడు. కాబట్టి టాలెంటెడ్ పర్సన్స్ని, వర్తబుల్ క్యాండిడేట్స్ని మనం అపాయింట్ చేసుకోవాలి. హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాడిని, ఫ్రెషర్స్ని మనం అపాయింట్ చేసుకోకూడదు. కొంత జ్ఞానం ఉన్నవాడిని, కొంత ఆల్రెడీ కొంత ట్రైనింగ్ అయినవాడిని, నాలెడ్జ్ ఉన్నవాడిని మనం అపాయింట్ చేసుకోవాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. రెండు, జాయింట్ ఎఫర్ట్ అంటే ఒకటి సమిష్టి కృషి, అందరూ కలిసి చేస్తేనే వ్యాపారం జరిగేది. ఇక్కడ ప్రొప్రైటరు, ఉద్యోగులు అంతా, నెక్స్ట్ వినియోగదారులు వచ్చుకోవడం, ఇవన్నీ కలిసి చేస్తేనే వ్యాపారం సరిగ్గా సాగుతుంది. కాబట్టి ఇక్కడ సమిష్టి కృషి అంటే ఏమిటి, ఉద్యోగులు తమ యొక్క డ్యూటీని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, ప్రొపరేటర్ కూడా తన యొక్క డ్యూటీని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, అందరూ కలిసి చేస్తేనే వ్యాపారం జరిగేది. కాబట్టి సమిష్టి కృషి అందరూ కలిసి చేయాలి. ఇక్కడ పాయింట్ చూద్దాం. ఇక్కడ సమిష్టి కృషి అంటే ఏమిటి, తన కింద పనిచేసే ఉద్యోగులను కూడా మనుషుల్లాగా ట్రీట్ చే మనం చూడాలి. ఏదో సేవకులు
బాధితులందరూ చూడకూడదు. వాళ్ళు మనుషులే, వాళ్ళ నిర్ణయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు చెప్పే సలహాలను కూడా అప్పుడప్పుడు యజమాని వింటూ ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వాళ్ళ ద్వారా కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని వాళ్ళ నిర్ణయాలకు కూడా మనం గౌరవం ఇవ్వాలి. యజమాని ఇప్పుడు ప్రొప్రైటర్ యజమాని కొన్ని సలహాలు అడుగుతాడు, ఆ సలహాలు ఇచ్చినప్పుడు కొంతమంది రకరకాలుగా చెప్తారు. వాళ్ళ సలహాలు కూడా వ్యాపారానికి తగినట్టు ఉంటే వాళ్ళ సలహాను కూడా మనం పాటించాలి. అప్పుడు వాళ్ళను కూడా మనం వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి. ఆ అధికారాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. బాబు మీ ఆలోచనలు చెప్పండి, మీ యొక్క ఒపీనియన్ అభిప్రాయాలు చెప్పండి అన్నప్పుడు మంచివి మనం తీసుకున్నాం అనుకో, నా మాటకి వాల్యూ ఇచ్చాడు ప్రొపరేటర్, నాకు ఎంతో